సికింద్రాబాద్ ఘటనపై అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. మెట్రో ట్రైన్స్ ను సైతం ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో ట్రైన్స్ ఎక్కడికక్కడే నిలిపేయడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆ గందరగోళానికి గురయ్యారు. మరోవైపు సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్స్ లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానమైన స్టేషన్స్ లో రైల్వే పోలీసులు భద్రతను పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్ జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసివేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. ఇక కాచిగూడ, విజయవాడ, వరంగల్, తిరుపతి, కడప, విశాఖపట్నం తదితర రైల్వే స్టేషన్లలో భారీ భద్రతను పెంచారు. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల రైల్వే స్టేషన్లలోనూ అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. అక్కడి సిచ్యువేషన్స్ ని పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎవ్వరూ గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా స్టేషన్ల వద్ద పోలీసులు మోహరించారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద కూడా రెండు ప్రవేశ ద్వారాలను ఇప్పటికే మూసివేశారు. ఎస్కి ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. केंद्र सरकार द्वारा घोषित की गई अग्निपथ योजना भारत के नौजवानों को देश की रक्षा व्यवस्था से जुड़ने और देश की सेवा करने का एक सुनहरा अवसर देता है. अग्निवीर हूं यह उनकी ताजिंदगी के लिए पहचान बन जाती है. पिछले दो साल से सेना में भर्ती की प्रक्रिया न होने के कारण बहुत से नौजवानों को सेना में भर्ती होने का अवसर नहीं मिला. यह सच्चाई है. इसलिए युवाओं के भविष्य को ध्यान में रखते हुए और उनके प्रति संवेदनशीलता दिखाते हुए प्रधानमंत्री जी के अनुमोदन पर सरकार ने फैसला किया है.